అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ లో దీపావళి సందర్భంగా అద్భుతమైన ఆఫర్స్ హైదరాబాద్ అండ్ ఖమ్మంలో. దేశంలోనే 9 ఏళ్ల అతి చిన్న వయసు కలిగిన తెలంగాణ రాజధాని అతి తక్కువ కాలంలో ఐటీ ఇన్నోవేషన్ మరియు ఎక్స్పోర్ట్ రంగాలలో గ్లోబల్ హబ్గా అవతరించింది. ఈ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లను దాటింది. గతేడాది 2.14 లక్షల కోట్ల రూపాయల విలువైన ఐటీ ఎగుమతులను సాధించింది. గతంతో పోల్చితే 31.4% వృద్ధి సాధించింది. ఐటీ రంగంలో తిరుగులేని ఆధిక్యతను సాధించిన తెలంగాణ భారతదేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. దేశంలో ఐటీ రంగంలో లభించే 100 ఉద్యోగాలలో 44 ఉద్యోగాలు తెలంగాణలోనే వస్తున్నాయి. ఈ ప్రయాణం వెనుక విజనరీ లీడర్ కేసీఆర్, డైనమిక్ లీడర్ కేటీఆర్ కృషి ఎనలేనిది. ఐటీ రంగం అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు, తెలంగాణలోని మరిన్ని నగరాలు కూడా అనుకూలమని గుర్తించి అందుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. దేశ ఐటీ రంగంలో తనదైన ప్రత్యేకత చాటుకుంటున్న హైదరాబాద్కు ధీటుగా తెలంగాణలోని ఇతర నగరాల్ని కూడా మార్చాలని కేటీఆర్ సంకల్పించారు. స్కిల్ ఏ ఒక్కరి సొత్తు కాదని, పట్టణాలు గ్రామీణ యువత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సత్తా చాటుతోందన్న అభిప్రాయంతో ఉన్న కేటీఆర్ ద్వితీయ శ్రేణి నగరాల్లో మరింతగా ఐటీని విస్తరించాలని నిర్ణయించుకున్నారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు టాస్క్ టీ హబ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కంపెనీలు తమ కార్యాలయాలను ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విస్తరించేలా వారిని ప్రోత్సహించేందుకు ప్రత్యేకమైన చర్యలను కేటీఆర్ తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రాల్లో ఐటీ సెంటర్లు పెట్టేందుకు ప్రత్యేకమైన రాయితీలు ఇస్తున్నారు. విస్తరించాలనుకుంటున్న కంపెనీలతో వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ లాంటి చోట్ల ఉండే మౌలిక సదుపాయాల గురించి వివరిస్తున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కేటీఆర్ ఈ దిశగా విజయవంతంగా అడుగులు వేస్తున్నారు. స్టార్టప్లను ప్రోత్సహిస్తే గొప్ప ఆవిష్కరణలు వస్తాయని కేటీఆర్ నమ్ముతున్నారు. తెలంగాణలోని 2వ స్థాయి నగరాల వైపు ఐటీ రంగాన్ని తీసుకెళ్లేందుకు మంత్రి కేటీఆర్ సూక్ష్మ ఐటీ గ్రిడ్ విధానాన్ని రూపొందించారు. దీని ప్రధాన ఉద్దేశం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలలో కూడా ఐటీ రంగాన్ని డెవలప్ చేయడమే. కేవలం విధానాలను రూపొందించడమే కాదు, ఈ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను కూడా ఎదుర్కోవడానికి సిద్ధమైంది తెలంగాణ ప్రభుత్వం. ఐటీ పరిశ్రమలు తరలి రావడానికి అవసరమైన పలు నగరాల్లో ఐటీ టవర్లు, ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట ప్రాంతాలలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఐటీ టవర్లను ఏర్పాటు చేసింది. వనపర్తి, మలక్పేట్, ఆదిలాబాద్, రామగుండంలలో ఇప్పటికే ఐటీ హబ్లకు అనుమతులు లభించాయి. భవనాల నిర్మాణ దశలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఐటీ హబ్లలో అభివృద్ధి, ఆవిష్కరణలకు నిలయాలుగా మారుతున్నాయి. ఇవి స్టార్టప్ సంస్థలకు ప్రోత్సాహకర వాతావరణాన్ని అందిస్తున్నాయి. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటు చేసిన ఐటీ హబ్లలో 25,000 మందికి పైగా ఉపాధి లభించింది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా ట్రైన్ అండ్ టాలెంట్ పూల్ ప్రోగ్రాంలను నిర్వహిస్తూ ఐటీ కంపెనీలకు తగిన విధంగా శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. దీనివలన ఐటీ సంస్థలకు లబ్ధి చేకూరడమే కాకుండా నిరుద్యోగులకు తమ సొంత నగరాల్లోనే ఉద్యోగాలు లభిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ దూరదృష్టితో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమంతో యువతీ యువకులకే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఎన్నో కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది. ఇది రాష్ట్రంతో పాటు ప్రజల ఆర్థిక అభివృద్ధికి కూడా ఉపయోగపడుతోంది. ఐటీ ఉద్యోగులు ద్వితీయ శ్రేణి పట్టణాలలో ఉండటంతో అక్కడ జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. ఉద్యోగులు వాహనాలు కొనుగోలు, వారాంతరాలలో టూర్లు వంటి వాటితో ఆర్థిక లావాదేవీలు పెరిగి ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ ఐటీ ప్రయాణం రాష్ట్రంలోని ప్రతి మారుమూల ప్రాంతాలకు చేరడంతో పాటు ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితం చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ప్రభుత్వం కృషితో తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందడమే కాకుండా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. వీటన్నిటికంటే ముఖ్యంగా అభివృద్ధి చెందిన సమాజం వైపు అడుగులు వేస్తోంది.